ఘాట్సైన గొప్పోళ్ళందరూ కూడా మనకి ఇవాళ నీతులు చెప్తూ ఉంటే నవ్వు వస్తా ఉంది. సినిమా లేక ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ల మీద సోషల్ మీడియాలో ఎవరినో ఎవరి గురించి మాట్లాడుతూ టైంపాస్ చేసుకుంటే మీరు ఎవరి మీదైనా చేసుకోండి. దయచేసి ఎవరే గానీ మా బాలయ్యబాబు జోలికి రావద్దండి. చిత్ర పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్నగూరి బాలకృష్ణ గారు అన్ని విధాలుగా ముందున్నాడు. యావత్ ఇండస్ట్రీ మొత్తానికి నేను ఛాలెంజ్ విదురుతున్నా. ఈ 40 ఏళ్లలో బాలకృష్ణ గారి చిత్రరంగ ప్రవేశం చేసిన రోజు నుంచి ఏ రోజైనా చిత్ర పరిశ్రమలో ఏ అన్యాయం జరిగినా ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన లేకోకుండా ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగింటే ఎవరిని చెప్పి నిరూపించండి. ప్రతి కార్యక్రమంలో ఆయన వస్తున్నాడు. మీ అందరితో పాటు ఆయన కూడా ఒక అగ్ర కథానాయకుడు అయినప్పటికీ ఆయన వచ్చి ఆయన చేయాల్సిన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కరోనా క్రైసిస్ చారిటీ ట్రస్ట్ చిరంజీవి ప్రారంభించినప్పటికీ తోటి హీరో ప్రారంభించాడని గౌరవము. ఆయన చేయాలనుకుంటే ఆయన సొంతంగా చేయొచ్చు. ఇండస్ట్రీలో ఒకరు చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఒకరికే చేద్దామనే ఒక మానవత దృక్పథంతో బాలకృష్ణ గారు కూడా 125 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఇండస్ట్రీలో ఒక అగ్రకథానాయకుడు మీరు చేసే కార్యక్రమాలకు ఎప్పుడూ తోడుగా నిలిచేవాడు, క్రమశిక్షణగా ఉన్నోడిని మీరు పిలవకుండా ఆయన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ఆయన్ని ఒకరు విమర్శిస్తూ ఉంటే అది మంచిది కాదు. మీరే ఆలోచించుకోండి. అందరికీ ఇందు మూలంగా ఒకటే చెప్తున్నా, బాలకృష్ణ గురించి మాట్లాడే అర్హత కొంతమందికి ఉంటుంది, మీలాంటి వాళ్ళకి ఉండదు. మీరు ఆయన గురించి దయచేసి ఆపండి. చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గారి గురించి, ఆ కుటుంబం గురించి యావత్ తెలుగు ప్రజలకే కాదు ప్రపంచానికి కూడా తెలుసు. దయచేసి అభిమానులు కూడా అందరూ కొందరు అది మాట్లాడారు ఇది మాట్లాడారని చెప్పేసి మీరు ఫీల్ కావద్దండి. బాలయ్య స్థాయిని, బాలయ్యతో అర్హత పొందే వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం స్పందించాలి. తప్పితే ఇట్లా చిన్న విషయాలకంతా మీరు స్పందించాల్సిన అవసరం లేదు. మన బాలయ్య ఏంటి, మన బాలయ్య బాబు ఎలాంటి, నందమూరి వంశం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ వంశ స్ఫూర్తితో ఎంతో మంది తెలుగోళ్లు గర్వంగా బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు ఏంటనేది అందరికీ తెలుసు. బాలకృష్ణ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింటే గతంలో వాళ్ళ ఫాదరు అన్న నందమూరి తారకరామారావు గారు ఎన్నో ఏళ్లకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ బావగారు ఎన్నో ఏళ్లకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింటే ఈ రోజు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేది. అంత కావాల్సినంత పవర్ ని పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు క్రమశిక్షణగా ఉన్నారు, పద్దతిగా ఉన్నారు. ఈరోజు మీరేదో మాట్లాడితే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితుల్లో గాని వినే పరిస్థితులు లేరు. అంతేకాదు మీరు చేసింది తప్పు అని ఒప్పుకోండి. తప్పుని సమర్థించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడడం అనేది ఈరోజు మీ వీడియో చూస్తుంటే జనాలు నవ్వుకుండే దాని గురించి, మీ గురించి మాట్లాడుతున్న దాని గురించి మాకే నవ్వు వస్తా ఉంది. మీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం లేదు. గతంలో బాలకృష్ణ గారు ఎవరో తెలియదంటివి, ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నావు. అంటే ఏం మాట్లాడుతున్నారు ఏమో తెలియకుండా మాట్లాడుతున్నారు. కొందరు ఏమైపోయినారు, ఎందుకు మాట్లాడుతున్నారు మాకే అర్థం కావట్లే. దయచేసి అర్థం చేసుకోండి. సాటి హీరో తెలుగు పరిశ్రమలు మీరు అందరూ కలిసి ఉండాలా. అభిమానులందరూ మేమందరం సోదరులాగా కలిసి ఉన్నాం.